రాజకీయాలు పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేసిన ప్రచారం చేసిన బీజేపీ ఎన్డీఏకి 400 సీట్లు కావాలని కోరుకుంది. కనీసం 300 కూడా దాటకపోవడంతో వేగంగా తన పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఎన్డీఏకి 293 స్థానాల్లో మాత్రమే అనుకున్న ఆధిక్యతలున్నాయి. ఇంకా చాలా రౌండ్ కౌంట్ జరగాల్సి ఉంది. బీజేపీ సింగిల్ డిజిట్ ఇండివిజువల్గా సింగిల్ డిజిట్ దాటలేదు. అంటే అవసరమైన 272 సీట్లు బీజేపీకి ఇండివిజువల్గా రాలా. ఎన్డీఏ మొత్తం మిగతా మిత్రపక్షాలతో కూడా కలుపుకుంటే 293 స్థానాలు అవుతున్నాయి. దీంతో ఒకసారిగా బీజేపీ నాయకత్వం మొత్తం వేగంగా పావులు కదుపుతోంది. ఎన్డీఏ పార్ట్నర్స్ అందరినీ కన్సాలిడేట్ చేసుకోవడానికి, ఎన్డీఏ కూటమికి వచ్చిన నంబర్స్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పుడు బీజేపీ తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. 16 స్థానాలతో తెలుగుదేశం పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా, ఎన్డీఏ కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ అవతరించింది. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడిని తమతో మరింత దగ్గర చేసుకుని ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం ద్వారా ఎన్డీఏ మిత్రపక్షాలు ఎక్కడికి చెదిరిపోకుండా ఉండడంతో పాటు బయట ఉన్న మిత్ర పార్టీలు ఏమన్నా ఉన్నా, చిన్న చితక పార్టీలు ఉన్నా, ఎందుకంటే గతంలో యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, లేకపోతే ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పుడు, ఎన్డీఏ 1 ఏర్పాటు చేసినప్పుడు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆ అనుభవంతో చంద్రబాబు నాయుడికి చాలా రాజకీయ పార్టీలతో ఆ సంబంధాలున్న పరిస్థితులున్నాయి. ఇటువంటివన్నీ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి ఒక బిగ్ ఆఫర్ చేస్తోంది బీజేపీ. ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడిని నియమించాలి అని చంద్రబాబు నాయుడు ఇప్పటికే అడిగినట్టు తెలుస్తోంది. దానికి ఆయన సమాధానంగా ఒక 48 అవర్స్లో ఆలోచించి చెప్తానని చెప్పినట్టు కూడా సమాచారం వస్తోంది. సో చంద్రబాబు నాయుడికి ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ఆఫర్ చేయడం యొక్క వెనుక బీజేపీ ప్లాన్ ఉద్దేశం ఏంటి, ఎలా ఉంటుంది, ఇస్తే ఎలా ఉంటుంది, దానివల్ల రాజకీయంగా ఎన్డీఏకి కానీ లేక రాష్ట్రానికి అభివృద్ధి పరంగా కానీ ఎలాంటి లాభాలు జరిగే అవకాశం ఉంది అనే చాలా రకాల యాంగిల్స్ ఉన్నాయి. దీంట్లో గతంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావలసినన్ని రోడ్లు కానీ లేకపోతే పవర్ ప్లాంట్స్ కానీ ఎన్నో తీసుకొచ్చి అప్పట్లో ఆంధ్రప్రదేశ్కి చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చుకున్నారు వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అప్పట్లో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా ఢిల్లీ వెళితే ఒక రకంగా ప్రైమ్ మినిస్టర్కు ఉన్నంత ప్రోటోకాల్ ఉండేది. తెలుగు వాళ్ళంటే గౌరవం, తెలుగు వాళ్ళంటే భయం, ఇదంతా ఉండేది. సో మళ్ళీ ఇన్నాళ్ళకి ఆ పరిస్థితి వస్తుందా, చంద్రబాబు నాయుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, చంద్రబాబు నాయుడు మళ్ళీ చక్రం తిప్పుతారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే వైసీపీ నాయకులు ఎగతాళి చేసిన సందర్భాలు ఎన్నో చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి కనబడుతోంది. ఎంతవరకు చంద్రబాబు నాయుడు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు?